हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ग्राफिक टच यूट्यूब चैनल। अंदर की नमस्कार, ना पेर वासु। ट्यूटोरियल मन हॉस्पिटल की संबंधी फाइल अने मैं डिजाइन अभी विथ इन फोटोशॉप अने सॉफ्टवेयर एलास्ता मैं ने दी डिजाइन लागा क्रिएट क्लास में चेप्पडम जरूरतुंदी। मन फर्स्ट दीन साइज अने ए फोर पेपर अने जरिगिंदी। ए फोर पेपर साइज मोल का 300 रिजल्यूशन अने मस्ट एंड शुड प्रतिदा की तरह इटे इक कलर मोड मन की मस्ट एंड शुड सीएमवाई के अभी मेन तक प्रिंटिंग प्रतिदा तक मल्टी कलर जॉब तक सीएमवाई के मोड मैं फॉर एग्जांपल मन रोजुटी चयबोदेन मोल हॉस्पिटल संबंधी कार्तिकेय एमर्जेंसी हॉस्पिटल अने दानेस्ता क्लियर चूप्चन जरूरत मुझे एम चाहा मन मन दी संबंधी दाँटो ఇక్కడ ఒక మన టైటిల్ అనేది ముందుగా నేను టైప్ చేయడం జరుగుతుంది। ఈ విధంగా ఒక టైటిల్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది। ఇది టైటిల్ అనేది మనం ఇక్కడ సైజ్ ఇవన్నీ మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఇక్కడ అంటే సర్ ఇక్కడ ఉన్న ఏరియాని బట్టి మనం ఇది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది। ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా కొద్దిగా మ్యాటర్ అనేది ఉంది। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాటర్ ముందు మనం మ్యాటర్ అనేది మొత్తం టైప్ చేద్దాం। దాని తర్వాత ఏంటిది అంటే ఒక డిజైన్ అనేది మనం మొత్తం చిన్న చిన్నగా డిజైన్ అనేది సెట్ చేసుకోవడానికి వీలు ఉంటదన్నమాట। ఎమర్జెన్సీ క్రిటికల్ క్రిటికల్ కేర్ మరియు డ్రామా అనేది ఇక్కడ ఉంది। కొద్ది చిన్నగా ఉన్నా పర్లేదు, హాస్పిటల్ నేమ్ అనేది కొద్ది పెద్దగా ఉండేలాగా ప్లాన్ చేయాలి మనం। దెన్ దీని తర్వాత వీళ్ళకి సంబంధించిన అడ్రస్ అనేది కూడా ఇక్కడ ఉంది అన్నమాట, అది కూడా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక టైపింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత డిజైన్ సెక్షన్ అనేది ట్రై చేద్దాం। అప్పుడు ఏంటంటే ఒక డిజైన్ పాలసీ అనేది అంటే డిజైన్ అనేది క్లియర్గా మనం చేయడానికి వీలుంటుంది। करूर वैश्य बैंक करूर वैश्य बैंक लाइन लो गणेश पति कटकड़ा उन्नदी। ఇక్కడ రన్నింగ్ మ్యాటర్ అనేది ఇది ఉండింది। దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత డాక్టర్ గారి యొక్క పేరు అనేది ఉంటుంది। దాంట్లో సేమ్ యాజ్గా మనం డాక్టర్ గారి పేరు అనేది క్లియర్ చేయడం జరుగుతుంది। నేను వన్ సైడ్ ఒకటి టైప్ చేసి చూపిస్తాను, దాని ద్వారా ఏంటంటే సెకండ్ సైడ్ మ్యాటర్ అనేది మనకు ఆటోమేటిక్గా అదే ఉంటుంది। మళ్ళీ రెండు చేస్తున్నాను అనుకోండి కొద్ది టైం అనేది తీసుకుంటుంది, అలా కాకుండా ఇది మామూలుగా ఇది ఒకటే చెప్పడం జరుగుతుంది అన్నమాట, అంటే వన్ సైడ్దే టైప్ చేస్తున్నాను। టైప్ చేయడానికి అంటే టైం తీసుకుంటారు కదా, అందుకే ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొద్దిగా ఉంటుంది, అది కూడా మనం పెడదాం, నో ప్రాబ్లం। తెలుగులో ఉంటుంది, ఇక్కడ తెలుగులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది। చూడడానికి ఏంటంటే డిజైన్కి మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది। ఒకవేళ మనం అవన్నీ పెట్టలేదు అనుకోండి, చూడడానికి ఏంటంటే అన్ని లుక్ రాదన్నమాట, దానికోసం అని నేను ఏం చేస్తున్నానంటే మొత్తాన్ని కూడా ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది। కొద్ది టైం లేట్ అయినా కానీ చూడడానికి డిజైన్ మంచిగా అనిపిస్తుంది మీకు। ఒకవేళ నేను తక్కువ తక్కువ టైప్ చేసి చూపించాను అనుకోండి, దానివల్ల ఏంటంటే డిజైన్కి ఒక లుక్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట, ఆ విధంగా చేయాలి, అందుకని నేను ఇక్కడ చేస్తున్నాను। ఇంకో డాక్టర్ గారి పేరు అనేది మనం కాపీ చేద్దాం। దీని తర్వాత ఒక డిజైన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ బేసిక్గా ఒక డిజైన్ ప్రాసెస్ అనేది చేద్దాం। దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి హాస్పిటల్ సంబంధించిన నేమ్ అనేది మనకి కొద్దిగా నిండుగా ఉండాలన్నమాట, అంటే ఫైలు ఇట్లా పట్టుకున్నప్పుడు చేతిలో ఏంటంటే మనకి ఇది మనకి ఎక్కువ కనబడాలి। ఇక్కడ నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నానంటే రెడ్ కలర్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాను, ఇది రెడ్ కలర్ అనేది చేశాను దీనికి సంబంధించి।
దెన్ ఇక్కడ హోల్ బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ అనేది తీసేసి నేను కొద్దిగా సఫిషియంట్గా ఒక వాల్యూ దగ్గర ఒక చిన్నది తీసుకుందాం అనుకున్నా. దీని యొక్క కలర్ అనేది ఇట్లా లైట్గా ఉండేలాగా తీసుకోవాలి అనుకున్నాను. యాజ్ యూజువల్గా అలా చేయడం జరిగింది. ఇది దీని యొక్క వాల్యూ అనేది ఒక 10% తీసుకున్నా, దానివల్ల ఈ కలర్ లైట్గా రావడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీనికి మనకి ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేవి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి ఏంటంటే మంచి లుక్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోన్ని ఇది ఒకటే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దీనికి ఒక చిన్నప్పుడు ఒక స్ట్రోక్ అనేది యాడ్ చేస్తున్నా, దెన్ ఇక్కడ అవుట్ సైడ్ అనేది యాడ్ చేస్తున్నా, ఒక 5% అనేది పెడదాం, లేకపోతే 10 అయినా నో ప్రాబ్లం. పెట్టేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఇక్కడ డ్రాప్ షాడో అనేది పెడదాం. అంటే డ్రాప్ షాడో అనేది మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి దగ్గరగా ఉండేది ప్లాన్ చేద్దాం. దీన్ని డార్క్ చేసుకొని పెట్టుకుందాం అనమాట, చూడడానికి మంచి డిఫరెంట్గా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సరిగా ఇది చూడడానికి మంచిగా రావాలి అన్నది. దాని ఇక్కడ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అనేది మనం కొద్దిగా హైలైట్ చేసే విధంగా పెట్టాలి అనుకున్నాం. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రెక్టాంగిల్ని సేమ్ యాజ్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామనంటే దీని యొక్క కలర్స్ అనేవి తిక్కుగా అంటే రాయల్ బ్లూ కలర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ కార్నర్లోకి వచ్చేసినప్పుడు అటు సైడ్ కార్నర్ ఇటు సైడ్ కార్నర్ ఇక్కడ వాల్యూస్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేసుకుని ఆ వాల్యూస్ని కంటిన్యూ చేస్తాను. చూడడానికి ఏంటంటే డిఫరెంట్ లుక్లో ఉంటుంది అనమాట. అప్పుడు ఈ విధంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది మనం ఇక్కడ ఎల్లో యూజ్ చేయొచ్చు, వైట్ కూడా యూజ్ చేయొచ్చు. వైట్ కూడా బాగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎల్లో కూడా బాగా ఉంటుంది. దీన్ని ఇలా చెక్ చేసిన తర్వాత దీనికి కూడా నేను ఏం చేస్తాను అంటే ఒక స్ట్రోక్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని అట్ ది సేమ్ టైం ఒక డ్రాప్ షాడో అనేది పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి మంచి లుక్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చూసారా, ఈ విధంగా అట్లా ఈ విధంగా ఇదంతా నేను మన పేజ్కి మిడిల్లో వచ్చే డైరెక్ట్గా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు డిజైన్ అనేది ఇక్కడ అడ్రస్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం. ఈ అడ్రస్ అనేది మనం సేమ్ యాజ్ యూజువల్ కొద్ది చిన్న సైజులో ఉంచుకుందాం, అంటే మన కార్తికేయ హాస్పిటల్ వీటన్నిటికంటే కూడా ఇది డామినేట్ చేయకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేద్దాం. అప్పుడు ఏంటంటే చూడడానికి మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 20 అనేది మెన్షన్ చేస్తున్నాం, ఇదర్ 22 ఈజ్ బెటర్, ఓకే ఇక్కడ 22 అనేది మెన్షన్ చేశాను. తర్వాత దీని యొక్క కలర్ వచ్చినప్పుడు ఒక బ్లాక్ కలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాను. దాని ఇక్కడ సీతారాం ప్రసాద్ డిజిగ్నేషన్ అనేది ఉంది. ఈ డిజిగ్నేషన్ నేను ఏం చేస్తున్నానంటే ఏరియల్ అనే దాంట్లో తీసుకోవడం జరుగుతుంది, చూడడానికి మంచిగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ దీని యొక్క కూడా పల్లవి బోల్డ్ లాంటిది ఫాంట్ తీసుకున్నాం, అప్పుడు ఏంటంటే చూడడానికి మంచి లుక్ రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా దీని ఫాంట్ సైజ్ అనేది కూడా మనం మీకు ఫాంట్ సైజ్ మీద ఐడియా ఉండి వర్క్ చేసే వాళ్ళకి ఆల్రెడీ దాన్ని చూసి సెట్ చేసుకోండి. అంటే ఇక్కడ డిజైన్ పరంగా ఎంత వేల్ ఎంత పెడితే మంచిగా ఉంటుంది అన్నది ఆలోచించుకొని దానికి సెట్ చేసుకోవాలి మనం సమానంగా ఎప్పుడైనా సరే. యాజ్ యూజువల్గా హాస్పిటల్ నేమ్లో నేను యూజ్ చేసిన రెడ్ కలర్నే ఇక్కడ యూజ్ చేస్తున్నాను, అట్ ది సేమ్ టైం స్ట్రోక్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తున్న తర్వాత మనం ఎంతసేపటికి మ్యాటరీ టైప్ చేస్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం అన్న దానికంటే ముందుగా ఇక్కడ ఒక డిజైన్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేసి దాని నుంచి మనం ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఒక పెన్ టూల్ అనేది తీసుకున్నాను, యాజ్ యూజువల్గా ఒక షేప్ టూల్ అనేది తీసుకున్నాను. ఈ షేప్ టూల్తో ఒక షేప్ అనేది ఇక్కడ డ్రాగ్ చేయడం జరుగుతుంది యాజ్ యూజువల్గా. ఇలా చూడండి, ఇది ఏంటంటే ఒక ప్రాక్టీస్ మీద వస్తుంది. మనం షేప్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి మంచిగా గీయడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రాక్టీస్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా చూడడానికి ఎమ్మటే లుక్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షేప్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది నేను. దెన్ ఇక్కడ దీనికి వచ్చేసినప్పుడు నేను అంతా ఒక గ్రేడియంట్ కలర్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను యాజ్ యూజువల్గా. కాకపోతే ఇక్కడ బేస్ కలర్ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్న బేస్ కలర్ని రిలేటెడ్గా చేయాలనుకున్నాను. ఇప్పుడు చూసారు ఇది చేసిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ యాజ్గా ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. ఈ కాపీ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ ప్యాలెట్కి వచ్చేసి ఈ ఎఫెక్ట్ అనేది క్లియర్ చేసేసి ఓన్లీ వైట్ కలర్ అనేది ఫిల్ చేసి దిగువ లేయర్కి తీసుకెళ్ళడం జరిగింది. దిగువ లేయర్కి తీసుకెళ్ళిన తర్వాత దీని యొక్క సైజ్ అనేది మనం ఇట్లా కింద బాటంలో కొద్దిగా అటు కొద్దిగా కనబడేలాగా ఇట్లా డ్రాగ్ చేసుకున్నా పైకి కిందకి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ లేయర్ని మళ్ళీ ఇంకో కాపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాపీ అనేది తీసుకోవడం జరిగిన తర్వాత దీన్ని సేమ్ కొద్దిగా రొటేషన్లో రొటేషన్ చేయడం జరిగింది రొటేట్తో. రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లేయర్కి దిగువ లేయర్కి తీసుకెళ్ళడం జరిగింది. చూసారా ఈ విధంగా, అంటే ఇక్కడ వైట్ దాన్ని మనం కొద్దిగా పెంచుకున్నాం అనుకోండి ఇటువైపు కింది వైపుకి, ఇక్కడ ఒక లుక్ అనేది వచ్చింది చూసారా, అంటే ఒక కట్ అయినట్టుగా. దానికోసం అనేది నేను దీన్ని ఇలా చేయడం జరిగింది అనమాట. చూసారా ఇది కొద్దిగా వైట్ అనేది కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత మనకి పైన కింద సమానంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ మూడో లేయర్ ఉంది కదా, ఈ మూడో లేయర్ని మనం ఎట్ సైడ్ ఎలా కనబడాలి ఏంటిది అనేది చూసుకొని దానికి తగిన విధంగా ఇక్కడ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇలా చేసిన తర్వాత నేను ఈ గ్రేడియంట్ కలర్ని మనం ఆపోజిట్ చేసుకున్నాం అనుకో, అది కూడా ఒక డిఫరెంట్ లుక్ రావడం జరుగుతుంది. అంటే ఈ గ్రీన్ కలర్ ఇటువైపు వెళ్తుంది, ఈ గ్రీన్ కలర్ ఇటు రావడం జరుగుతుంది.
ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఇంకొక కొత్త లుక్ అనేది రావడం జరుగుతుంది. దేని ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను కొద్దిగా చిన్నవి చేసుకుందాం అనుకుంటున్నాను, అంటే చూడడానికి ఆ షేప్ అనేది కరెక్ట్గా అలా ఉంటే చాలు అన్నది మన ఉద్దేశం. ఈ విధంగా చేసుకున్నాం. తర్వాత వీటన్నిటిని కూడా నేను టాప్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను, అంటే ఈ లేయర్ ఇవన్నీ కూడా. దీనికి కూడా ఒక వైట్ కలర్ స్టోవ్ లైట్గా అంటే చాలు 5% ఆర్ 7% ఎనఫ్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకొని మిడిల్కి సెట్ చేశాను. అంటే ఒక హాస్పిటల్కి సంబంధించిన నేము ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీటన్నిటి కూడా నేను ఇక్కడ వైట్ కలర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని కూడా నేను ఏం చేస్తాను అనంటే గ్రూప్ చేసుకొని వీటిని తగ్గించుకుంటాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకొక పేరు కూడా రావాలి, అట్ ది సేమ్ టైం ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక లోగో అనేది ఇక్కడ ఉంటుంది. ఆ లోగోని సేమ్ యాజ్గా నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి ఆల్రెడీ ఉన్న లోగో ఉంది, యాజ్ యూజువల్గా దీన్ని ఇక్కడ మిడిల్లో పెట్టుకోవడం జరుగుతుంది. చూసారు ఈ విధంగా, అంటే మిడిల్లో పెట్టుకున్నప్పుడు కూడా నేను ఇక్కడ కొద్దిగా తగ్గు వచ్చేటట్టుగా ప్లాన్ చేశాను. అట్ ది సేమ్ టైం ఈ షేప్ అనేది మనం తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. దాన్ని ఇక్కడ సఫిషియెంట్గా మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే లుక్ అనేది మనం సెట్ చేయడానికి వీలుంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఈ వైట్ దాన్ని కూడా మనం కొద్దిగా తగ్గించుకున్నాం అనుకోండి, చూడడానికి లుక్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఇటు తిప్పేసి పెట్టుకున్నా కానీ ఇంకా బాగా అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా అంటే చూసారా, చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేవి సెట్ చేసుకున్నాం అనుకోండి మనం, చూడడానికి ఇంకా లుక్ అనేది చేంజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఈ చిన్నది ఇక్కడ చూసారా, ఈ వైట్ అనేది చిన్నది చేసుకుంటామంటే లుక్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఏంటది అంటే ఈ ఫైల్లో ఇది మామూలుగా హాస్పిటల్స్లో వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నింటినీ కూడా మామూలు వేరు వేరు చోట పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఉండాలి అని మనకి ఇలాంటి ఫైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాను. దీని యొక్క కార్నర్స్ అనేవి నేను మళ్ళీ యాజ్ యూజువల్గా వన్ సైడే తీసుకున్నాను అనుకోండి, చూడడానికి మంచిగా ఉంది. మళ్ళీ ఒకసారి ఈ రెక్టాంగిల్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసినప్పుడు స్ట్రోక్ అనేది అప్లై చేశాను. ఈ స్ట్రోక్ అనేది వచ్చేసినప్పుడు నేను సేమ్ యాజ్గా మనం యూజ్ చేసినటువంటి ఈ కలర్ అనేది తీసుకున్నాను. దీని యొక్క వాల్యూ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు 5% తీసుకున్నాను. ఇక్కడ లైన్ మోడ్లో ఒక వేరే ఆప్షన్ అనేది తీసుకొని మామూలుగా డాటెడ్ లైన్స్ లాగా ఉండాలి అన్నది మన ఉద్దేశం. చూసారా ఈ విధంగా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే పేషెంట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ప్రొవైడ్ చేస్తాం. దీనికోసం నేను ఏరియల్ పాయింట్ అనేది తీసుకున్నాను. ఒక్కసారి మనం క్లియర్గా టైప్ చేసుకుందాం. దీనికి వచ్చేసినప్పుడు నేనేమనుకున్నాను అంటే ఒక రాయల్ బుల్ లాంటి కలర్ యూజ్ చేద్దామని అనుకున్నాను. ఆ కలర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ మామూలుగా అప్లై చేశాను. దీనికి బోల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది తీసేశాను. ఇక్కడ పేషెంట్ నేము, ఇక్కడ నుంచి మళ్ళీ డాటెడ్ లైన్స్ ఉండాలి, అంటే అక్కడ వీళ్ళు ఒక మార్కర్ పెన్నుతో క్లియర్గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయడం జరిగింది. ఈ డాటెడ్ లైన్స్ అన్నింటినీ ఇలా చేసాం మనం. అదే ఒకవేళ ఇన్డిజైన్ లాంటి సాఫ్ట్వేర్లో అయితే ఇలా టైప్ ఇట్లా మామూలుగా ప్రెస్ చేసి చేయకుండా ఒకేసారి వచ్చేలాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇక్కడ కాపీ చేశాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఏజ్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ లాస్ట్లోకి వచ్చినప్పుడు జెండర్, ఇక్కడ ఏజ్ అనేది అంత నెసిటీ ఉండదు, జెండర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిందంటే ఇట్లా ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనం ఏజ్ అనేది ఇదంతా ఇట్లా ఉండేలాగా చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత దీని యొక్క లీడింగ్ అనేది ఆటో అనేది మెన్షన్ చేసుకున్నాను. లేకపోతే ఇక్కడ మనం 10 ఉంది కదా, ఇక్కడ 20 అనేది మెన్షన్ చేసుకున్నాం. లేకపోతే లీడింగ్ అనేది 35 పెడదాం. అక్కడ రాయడానికి మనకి ఎక్కువ స్పేస్ ఉండాలన్నమాట. అంటే ఒకళ్ళు హ్యాండ్ రైటింగ్ ఒకలాగా ఉంటుంది, ఒకళ్ళ హ్యాండ్ రైటింగ్ ఒకలాగా ఉంటుంది, కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని మనం ఇలా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేస్తాం మనం. సేమ్ యాజ్గా ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీని అంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఈ విధంగా సరిపోతుంది అనమాట. ఒకవేళ ఇది తగ్గించుకున్నా కానీ నో ప్రాబ్లం. దాన్ని ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సేమ్ యాజ్గా నేను ఇక్కడ ఎంత వీలుంటే అంత చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసినప్పుడు దీని యొక్క వాల్యూ 28 అలా పెడదామా, ఓకే సరిపోయింది. ఈ విధంగా క్లియర్గా అంటే ఒక పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి ఇక్కడ ఒక బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దీన్ని ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ కొన్ని మళ్ళీ ఇంకొకది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దానికోసం సేమ్ యాజ్గా ఇక్కడ మనం ఇట్లే చేసినటువంటి ఈ ఫాంట్ని యూజ్ చేద్దాం, అంటే తక్కువ ఉండే ఫాంట్ని. దీన్ని యాజ్ యూజువల్గా ఇట్లే చేసుకొని ఇక్కడ ఏమన్నా ఉంటే
మామూలుగా అత్యాధునిక ఐసీయు ఈసీజీ కామా సిపిఏపి కామా వెంటిలేటర్ పరియం కలదు 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కొద్దిగా నేను ఎక్కువ పెడదాం అనుకున్నా, యాజ్ యూజువల్గా అలా ఎక్కువ సెట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది దీని వాల్యూ వచ్చేసినప్పుడు 23 మెన్షన్ చేద్దాం. అప్పుడు ఈ రెండు సమానమైన లెంత్లో రావడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మొత్తం డిజైన్ అంతా ఓవరాల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి కూడా యాజ్ యూజువల్గా ఇక్కడ నేను ఉన్నటువంటి ఈ రాయల్ బ్లూ కలర్ అనేది అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఇలా ఉంచా. ఎట్ ది సేమ్ టైం నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, ఈ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక ఫైల్లో మామూలు బేసిక్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రొవైడ్ చేయడం అయిపోయింది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నానంటే దీనికి సంబంధించిన దాంట్లో ఒక గ్రేడియంట్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. ఆ గ్రేడియంట్ అనేది అప్లై చేశాను. కాకపోతే దీని రొటేషన్ వాల్యూ అనేది మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అటు కొద్దిగా ఇటు కొద్దిగా రావడం జరుగుతుంది. చూసారు ఈ విధంగా ఒక ఫైల్ అనమాట. దీన్ని మనం ఏంటిది అనంటే ఇది బోత్ సైడ్స్ ఉంటుంది. ఇంకో సైడ్లో ఏంటిది అనంటే వీళ్ళకి సంబంధించిన ఒక ఫోటో లాంటిది కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ హాస్పిటల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ అంటే ఏమేమి చేస్తారు అనేది పెట్టుకోవచ్చు. రూట్ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ ట్యూటోరియల్ ఏంటంటే బాగా లెంతీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అది చెప్పడం లేదు. దీనికి అంటే ఒక ఐడియా అనేది మీకు రావడం జరిగింది. మనం ఒక హాస్పిటల్ ఫైల్ అనేది తీసుకున్నాం అనుకోండి, దానిని మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఇట్లే చేసేసి మనం ఎలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తాము అనేది ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ప్రతిదాన్ని సెట్ చేసుకొని ఆ తర్వాత మనం ఫైనల్గా ప్రింటింగ్ అనేటప్పుడు ఏది ఎక్కువగా ఉండాలి, ఏది తక్కువగా ఉండాలి, ఈ బాక్స్ కొద్దిగా కింద అంటే గ్యాప్లో సరిపోతుందా లేదా చూసుకోవాలి. సిమెట్రీ మీన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడున్న గ్యాపు, ఇక్కడున్న గ్యాపు, ఇటు సైడ్ ఉన్న గ్యాపు, ఇటు సైడ్ ఉన్న గ్యాపు అన్నీ సమానంగా ఉండడానికి మెయింటైన్ చేయండి. దానివల్ల ఏంటిది అని అంటే లుక్ అనేది ఒక ఇదిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి ఫైల్ అనేది మనం క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ అనేది మనం నచ్చితేనే ఇది ఉంచుకోవచ్చు, లేదా వైట్ కలర్ ఉంచుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. ఇక వైట్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ పేర్లు కానీ ఇవన్నీ ఎక్కువ కనిపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. దెన్ ఇక్కడ ఒకటి విషయం చెప్పాలి అనుకున్నాను. ఈ ఫోటోషాప్లోనే రౌండ్ లోగోకి సంబంధించిన దాంట్లో మనం టైప్ చేయడం ఎలా అనేది మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఇది ఆల్రెడీ లోగో అనేది క్రియేట్ చేసింది, దాన్ని ఇక్కడ వాడుకోవడం జరిగింది. కానీ నేను ప్రీవియస్ ట్యూటోరియల్స్లో ఈ రౌండ్ సర్కిల్లో మనం ఫోటోషాప్లోనే ఎలా టైప్ చేస్తాము అనేది నేను ప్రీవియస్ ట్యూటోరియల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాన్ని నేను మన కార్ట్స్లో వదిలేస్తాను. ఎవరైనా ఈరోజే కొత్తగా చూస్తున్నట్టయితే ఆ ట్యూటోరియల్ చూడండి. అంటే ఫోటోషాప్లోనే ఒక రౌండ్ సర్కిల్లో మనం ఎలా టైప్ చేస్తాము అనేది కూడా ఒక క్లారిటీగా నేను ఒక క్లాస్ అనేది చెప్పడం జరిగింది ఆల్రెడీ. అది కూడా చూడండి. దానివల్ల ఏంటిది అని అంటే మీకు ఫర్దర్గా ఎవడైనా ఏదైనా లోగో చేస్తున్నా కానీ ఇట్లాంటి ఏదైనా వర్కులు చేస్తున్నా కానీ దాంట్లో మీకు ఒక క్లారిటీ అనేది పక్క తప్పకుండా మంచిగా ఉంటుంది అనమాట. దానికోసమని నేను అది కార్డ్స్లో వదిలేస్తున్నాను. ఎవరైనా చూడండి, వాళ్ళు ఎవరైనా ఉండి ఈరోజే మొదటగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక డాక్టర్ ఫైలు, హాస్పిటల్ ఫైల్కి సంబంధించింది. మనం ఫోటోషాప్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా డిజైన్ చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్ ఇంకా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు.